గజబిజి నిర్ణయాలతో గందరగోళంగా మారిన రాజకీయ పరిస్థితిని గాడిలో పెట్టుకునేందుకే నానా ప్రయత్నాలు చేస్తున్నారు గంట టీడీపీలో గెలిచి ఆ పార్టీకి దూరమై వైసీపీలో చేరడానికి విఫలయత్నం చేశారు ఈ మొత్తం ఎపిసోడ్ నుంచి బయటపడేందుకు రాజీనామా అస్త్రం ప్రయోగించారు ఏడాది క్రితం చేసిన రాజీనామా ఆమోదం పొందకపోవడంతో రాజకీయ భవిష్యత్తుపై ఆందోళనలో పడ్డారట గంట తన రాజీనామా ఉత్తుత్తిగా మిగిలిపోకుండా కొత్త ప్రయత్నాల్లో ఉన్నారట గంటా శ్రీనివాసరావు ఏపీ రాజకీయాల్లో పెద్దగా పరిచయం అవసరం లేని నేత మాజీ మంత్రి విశాఖ నార్త్ టీడీపీ ఎమ్మెల్యే రెండు దశాబ్దాల రాజకీయ అనుభవం ఒకెత్తైతే ఈ రెండున్నరేళ్లది మరో ఎత్తు అనేది గంటా ఆలోచనలు తెలిసిన సన్నిహితులు చెప్పే మాట పదవి పబ్లిసిటీ కోసం ఎక్కువ తాపత్రయపడతారనేది రాజకీయ ప్రత్యర్థుల నుంచి వచ్చే బలమైన విమర్శ వ్యవహారం ఏదైనా తనకు అనుకూలంగా మార్చుకునేందుకు గంటా చేసే ప్రయత్నాలు వ్యూహాలు డిఫరెంట్ గా ఉంటాయి కానీ కాలంగా మాజీ మంత్రి ఎప్పుడూ లేనంత కన్ఫ్యూజన్ ఎదుర్కొంటున్నారట ఎమ్మెల్యే పదవికి ఆయన చేసిన రాజీనామాను స్పీకర్ పట్టించుకోకపోవడమే కారణమట రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ వేవును తట్టుకుని స్వల్ప ఓట్ల మెజారిటీతో బయటపడ్డారు గంట కొన్నాళ్ల తర్వాత నియోజకవర్గం పార్టీతోనూ అంటిముంటున్నట్లు వ్యవహరిస్తున్నారు అధికార పార్టీలో చేరేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు ఇది మైనస్ అయింది దాని నుంచి బయటపడడానికి కొత్త ప్లాన్ వేశారట విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు పార్టీలు ఆందోళనలు చేస్తున్నాయి ఆ ఉద్యమానికి మరింత ఊపు తెచ్చేందుకు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు గంటా ఏడాది కాలంగా పోరాటం జరుగుతుండగా ఎమ్మెల్యే గిరికి గంటా చేసిన రాజీనామా ఆమోదం పొందలేదు రాజీనామా ఉత్తదో గట్టిదో అనే డౌట్స్తో జనంలో చర్చ జరిగింది స్పీకర్ మాత్రం గంటా రాజీనామాను పరిగణనలోకి తీసుకున్నట్లే కనిపించడం లేదు సెంటిమెంట్గా మారిన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ తాను చేసిన రాజీనామాను ఎందుకు ఆమోదించాలనేది గంటా డిమాండ్ దీంతో ఆయన న్యాయ రాజ్యాంగపరమైన మార్గాల్లో స్పీకర్ పై తెచ్చేందుకు నిపుణులతో చర్చిస్తున్నారట ఒక సభ్యుడు స్వచ్ఛందంగా మనస్ఫూర్తిగా రాజీనామా చేస్తే స్పీకర్ ఆమోదించకపోతే ఏం చేయాలన్న దానిపైన అభిప్రాయాలు సేకరిస్తున్నట్లు సన్నిహిత వర్గాల భోగట్ట ఇటీవల హైదరాబాదులో కొందరు న్యాయ నిపుణులతో చర్చించినట్లు తెలుస్తోంది రాజీనామాపై గంట ఇంత పట్టుదలగా ఉండటానికి ప్రభుత్వం ఖాతరు చేయకపోవడానికి ప్రధాన కారణం పొలిటికల్ మైండ్ గేమ్ అనేది పరిణామాలను బట్టి చూస్తే అర్థమవుతోంది మంత్రి గౌతమ్ రెడ్డి మరణంతో నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఉప ఎన్నిక అనివార్యం దాంతోపాటు ఖాళీ అయిన ఇతర స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది అందుకే తన రాజీనామాను ఆమోదింపజేసుకోవడం ద్వారా స్టీల్ ప్లాంట్ అంశాన్ని ముందు పెట్టి వెళ్లాలనేది ఒక ఆలోచన ఉప ఎన్నిక వస్తే స్టీల్ ప్లాంట్ సెంటిమెంట్ ఎలా ఉంటుందోనన్న భయంతో పాటు రాజకీయ సమీకరణలు మారే అవకాశాలు ఉన్నాయి నిజంగా ఎన్నికలు అనివార్యమైతే కేంద్ర రాష్ట్ర అధికార పార్టీలకు అవి ఎలా ఉంటాయో ఊహించలేం అధికారం ఎక్కడ ఉంటే అక్కడ ఉంటారన్న ఆరోపణలను పోగొట్టుకోవడానికే గంటా రాజీనామా ఆమోదం కోసం తపన పడుతున్నారట రాజకీయ ప్రయోజనాలు ఆశించి రాజీనామా చేయలేదని నుంచి చెప్పుకుంటున్న గంటా ఉప ఎన్నిక అనివార్యమైతే ఒక స్టీల్ ప్లాంట్ కార్మికుడిని పోటీకి పెట్టి గెలిపించాలని పిలిపిస్తున్నారు ఈ ఎత్తుగడలు వ్యూహాల్లో భాగంగానే ఇప్పుడు తన రాజీనామాను ఆమోదింపజేసుకోవడం అనివార్యంగా భావిస్తున్నారట అయితే శాసనసభ వ్యవహారాల్లో కోర్టులు ఎంతవరకు జోక్యం చేసుకుంటాయనే డౌట్ లేకపోలేదు